అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము హైదరాబాద్లో ఈ రెండు గ్యారెంటీ స్కీమ్స్లో భాగంగా ఏవైతే మహాలక్ష్మి ప్రోగ్రామ్ మరియు చేయూత ప్రోగ్రామ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇతర గౌరవ మంత్రి వర్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు హైదరాబాద్లో లాంచ్ చేసిన తర్వాత ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు, అక్కడ స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో రెండు ప్రోగ్రామ్స్లో మొదటిది మహాలక్ష్మి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఆర్టీసీ బస్సులలో మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్స్కు తెలంగాణ రాష్ట్రంలో ఆ జ్యూరిస్డిక్షన్లో ఎక్కడి నుంచైనా ఎక్కడికి ట్రావెల్ చేయడానికి ఫ్రీగా ట్రావెల్ చేయడానికి ఇది ఒక అవకాశం. ఇందులో మీరు ఐడెంటిటీ ప్రూఫ్, ఏదైనా ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్, తెలంగాణకు సంబంధించిన మహిళలైన ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల బస్సులలో, పల్లె వెలుగు బస్సులు కావచ్చు, మెట్రో సర్వీసెస్ కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సులు కావచ్చు, అన్నింటిలో కూడా ఈ అవకాశం ఉంటుంది. ఒక లగ్జరీ బస్సెస్ అండ్ ముందుగానే రిజర్వేషన్ ఏవైతే చేసుకుంటారో అటువంటి బస్సులలో కాకుండా మిగతా అన్ని రకాల బస్సులలో ఈ యొక్క అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా, స్కూల్ చిల్డ్రన్ కావచ్చు, కాలేజ్ చిల్డ్రన్ కావచ్చు, వర్కింగ్ లేదా ఏదైనా పనుల మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇదంతా కూడా పాత్రికేయ మిత్రుల ద్వారా, మీ ద్వారా మహిళలందరికీ కూడా తెలిసేటట్టుగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. అలానే రెండో కార్యక్రమం వచ్చి చేయూత కార్యక్రమం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీలో భాగంగా ఇంతకుముందు ఏదైతే ప్రతి కుటుంబానికి ఒక సంవత్సరానికి 5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించేవాళ్ళు, దాన్ని ఇప్పుడు 10 లక్షలకు పెంచుతూ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్, ఏవైతే మనకు ఆల్రెడీ ఐడెంటిఫై అయిన ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయో, ఆరోగ్యశ్రీ ఎక్కడైతే సర్వీసెస్ ఇస్తూ ఉన్నామో అక్కడ వాళ్ళు 10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించే కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాలు కూడా పేదవాళ్లకు, మహిళలకు, అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు కాబట్టి జిల్లా తరఫున, జిల్లా అధికారుల తరఫున, జిల్లా ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.